ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారి తుఫానుగా రూపాంతరం చెందనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర అండమాన్ సముద్రం దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఇది వ్యాప్తి చెంది ఉంది ఈ అల్పపీడనం తుఫానుగా మారితే దానిని అసని అనే పేరుతో పిలుస్తారు ఈ పేరును శ్రీలంక సూచించింది శ్రీలంకలోని అధికారిక భాషల్లో ఒకటిన సింహాలంలో అసని అంటే కోపం అనే అర్థం వస్తుంది అయితే అసని తుఫాన్ ప్రభావం అంత భయంకరంగా ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు డెబ్బై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నా అధిక తీవ్రత కలిగిన తుఫాన్గా ఉండబోదని తెలియజేశారు